ఫైనల్లీ మనం ఫస్ట్ యూనిట్లో 3 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు సెకండ్ యూనిట్ వెళ్ళిపోదాం అండ్ సెకండ్ యూనిట్ నేమ్ ఈజ్ విట్ అండ్ హ్యూమర్ ఇక్కడ విట్ అంటే సంథింగ్ దట్ ఈజ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ హ్యూమర్ ఈజ్ ఎ ఫన్నీ ఎ కామెడీ అన్నమాట ఈ లెసన్స్ చాలా కామెడీగా ఉంటాయి అండ్ మనకి వింటుంటే వినాలని అనిపిస్తుంది నేను అండ్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో 3 లెసన్స్ ఉన్నాయి ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 2 అండ్ ద బ్రేవ్ పోటర్ ఈ లెసన్స్ని మనం తెలుసుకుందాం మనం కవర్ పేజ్ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక క్యాట్ అండ్ ఒక ర్యాట్ కనిపిస్తున్నాయి అండ్ ర్యాట్ క్యాట్కి గన్ చూపిస్తుంది క్యాట్ భయపడుతుంది ఇదే ఇక్కడ వెరీ కామిక్ సిచ్యువేషన్ మనం టామ్ అండ్ జెర్రీ కార్టూన్ చూస్తాం కదా అక్కడ కూడా అంతే జెర్రీ టామ్కి చాలా బాధలు పెడుతుంది అండ్ టామ్ జెర్రీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అక్కడ ఆ కామిక్ సిచ్యువేషన్ అది అయితే ఇక్కడ క్యాట్ భయపడుతున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య కన్వర్జేషన్ ఏమవ్వచ్చు అంటే ఇక్కడ ర్యాట్ అనేది గన్ చూపిస్తుంటే క్యాట్ భయపడి వద్దు అని చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది ఇక్కడ ఇది కవర్ పేజ్ అండ్ ఇది ప్రీవియస్ ఇయర్స్కి వేరే కవర్ పేజ్ ఉండేది అక్కడ రేలంగి అండ్ రమణారెడ్డి ఫొటోస్ ఉండేవి వాళ్ళు అప్పట్లో కమీడియన్స్ అనమాట వాళ్ళు చేస్తే నవ్వు రాని వాళ్ళే ఉండరు అంత బాగా నవ్విస్తారనమాట వాళ్ళు ఓకేనా ద ఫస్ట్ లెసన్ ఈజ్ ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 ఇది ఒక వన్ యాక్ట్ ప్లే అనమాట అంటే ఇది ఒక స్టేజ్ మీద యాక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది కింద ఆడియన్స్ చూస్తూ ఉంటారు అయితే ఇందులో క్యారెక్టర్స్ని ఫస్ట్ చూసేద్దాం మిసెస్ ఎమిలియా స్లాటర్ అండ్ మిసెస్ ఎలిజబెత్ జోర్డన్ వీళ్ళిద్దరూ సిస్టర్స్ అండ్ వీళ్ళ ఫాదర్ లాస్ట్లో ఇచ్చారు చూడండి ఎబెల్ మేరీ వెదర్ వీళ్ళ డాటర్స్ ఎమిలియా స్లాటర్ అండ్ ఎలిజబెత్ జోర్డన్ ఎమిలియా స్లాటర్ వాళ్ళ హస్బెండ్ హెన్రీ స్లాటర్ అండ్ ఎలిజబెత్ జోర్డన్ వాళ్ళ హస్బెండ్ బెన్ జోర్డన్ ఓకేనా విక్టోరియా స్లాటర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎమిలియా అండ్ హెన్రీ స్లాటర్ అండ్ ఇక్కడ రాయలేదు జిమ్మీ ఈజ్ ద సన్ ఆఫ్ ఎలిజబెత్ జోర్డన్ అండ్ బెన్ జోర్డన్ దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ దిస్ వన్ యాక్ట్ ప్లే లెట్స్ గో ఇన్ టు ద లెసన్ కర్టన్ రైజెస్ మిసెస్ ఫ్లాటర్ ఈ సీన్ లేయింగ్ ద టేబుల్ అంటే ఇది ఒక వన్ యాక్ట్ ప్లే కదా అందుకు ఆ స్టేజ్ మీద కర్టన్ రైజ్ అవ్వగానే మనం మిసెస్ ఫ్లాటర్ టేబుల్ దగ్గర లేయింగ్ అంటే కూర్చొని ఉండడం అనేది మనం చూస్తాం షీఈ్ ఏ విగోరియస్ ప్లమ్ ప్రెడ్ ఫేస్డ్ వల్గర్ ఉమెన్ ప్రిపేర్ టు డూ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రైట్ టాకింగ్ టు గెట్ హెర్ ఓన్ వే అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే షీఈ్ ఏ వెగరస్ వెగరస్ అంటే వెరీ స్ట్రిక్ట్ ప్లంప్ అంటే రౌండ్ ఫేస్ అండ్ రెడ్ ఫేస్డ్ వెరీ యాంగ్రీ అంటే కోపంగా ఉండడం వల్గర్ ఉమెన్ అంటే కేర్లెస్ అనమాట ఏదైనా మాట్లాడేస్తుంది ప్రిపేర్ టు డూ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రైట్ టాకింగ్ తను అనుకున్నది జరగడానికి ఏది మాట్లాడడానికైనా సిద్ధంగా ఉండేటట్టు తన ఫేస్లో మనకు తెలుస్తుంది అండ్ షీఈ్ ఇన్ బ్లాక్ షీ గోస్ టు ద విండో ఓపెన్స్ ఇట్ అండ్ కాల్స్ ఇన్ టు ద స్ట్రీట్ తను బ్లాక్గా ఉంది విండో దగ్గరికి వెళ్ళి ఆ విండోని ఓపెన్ చేసి స్ట్రీట్ వైపు చూస్తుంది కాల్స్ అంటే జస్ట్ చూడడం అంతే అండ్ ప్లేలోకి వెళ్ళిపోదాం ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ని చూసి నేను వాటి మీనింగ్ని చెప్తాను ఓకే ఫస్ట్ మిసెస్ లాటర్ షార్ప్లీ విక్టోరియా విక్టోరియా డే హియర్ కమ్ ఇన్ విల్ యూ ఇక్కడ మిసెస్ లాటర్ అడుగుతుంది షార్ప్లీ షార్ప్లీ అంటే బిగ్గరగా విక్టోరియా విక్టోరియా అని విక్టోరియా ఎవరు వాళ్ళ డాటర్ వాళ్ళ డాటర్ని పిలిచింది డే హియర్ అంటే ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్ జరుగుతూ తన్ని పిలుస్తుంది కమ్ ఇన్ విల్ యూ వస్తున్నావా అని అడుగుతుంది విక్టోరియా వచ్చింది మిసెస్ లాటర్ అంటుంది ఐఎమ్ అమేజ్డ్ ఎట్ యూ విక్టోరియా ఐ రియల్లీ యామ్ బీ ఆఫ్ నౌ అండ్ చేంజ్ యువర్ డ్రెస్ బిఫోర్ యువర్ ఆంట్ ఎలిజబెత్ అండ్ యువర్ అంకుల్ బెన్ కమ్ ఇట్ వుడ్ నెవర్ డూ ఫర్ దెమ్ టు ఫైండ్ యూ ఇన్ కలర్స్ విత్ గ్రాండ్ ఫాదర్ లేయింగ్ డెడ్ అప్ స్టైర్స్ విక్టోరియా నీ దుక్కు చూసి ఆశ్చర్యపడుతున్నాను నిజంగా ఇప్పుడే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని మీ ఆంట్ ఎలిజబెత్ అండ్ బెన్ జార్డన్ వచ్చేలోపు కిందకి రా అని చెప్తుంది ఇక్కడ మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయి ఉంటే నువ్వు అలా కలర్స్లో కనిపించకూడదు అని చెప్తుంది ఇక్కడ అంతా ఏం జరిగింది అసలైంది అంటే ఎమిలియా స్లాటర్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు అప్స్టైర్స్లో ఎలిజబెత్ అండ్ బెన్ జార్డన్ వచ్చేలోపు విక్టోరియాని కలర్స్ నుంచి నార్మల్ డ్రెస్ వేసుకోమని స్లాటర్ చెప్తుంది మిసెస్ స్లాటర్ చెప్తుంది ఓకే విక్టోరియా అంటుంది వాట్ ఆర్ దే కమింగ్ ఫర్ దే హ్యావెంట్ బీన్ హెయిర్ ఫర్ ఏజెస్ ఇక్కడ చాలా ఇయర్స్ అయ్యింది వాళ్ళు రావట్లేదు కదా ఇప్పుడు ఏంటి సడన్గా వాళ్ళు వస్తున్నారు అని అడుగుతుంది మిసెస్ స్లాటర్ చెప్తుంది దే ఆర్ కమింగ్ టు టాక్ ఓవర్ పూర్ గ్రాండ్ పాస్ అఫేర్స్ యువర్ ఫాదర్ సెంట్ దెమ్ ఏ టెలిగ్రామ్ యాజ్ సూన్ యాజ్ వీ ఫౌండ్ హీ వాజ్ డెడ్
ఏ నాయిస్ ఈజ్ హెర్డ్. మిసెస్ లాటర్ చెప్తుంది ఈ గ్రాండ్ పాస్ ఎఫేస్, ఎఫేస్ అంటే గ్రాండ్ పాస్ ఆస్తులు అని, వాటి గురించి మాట్లాడడానికి వస్తున్నారు. మీ ఫాదర్ వాళ్ళకి ఒక టెలిగ్రామ్ పంపించారు దాని గురించి మాట్లాడడానికని. అక్కడికి కొంతసేపటికే ఫాదర్ చనిపోయారు అని చెప్తుంది. అక్కడికి ఒక నాయిస్ వినబడుతుంది వాళ్ళకి. హెన్రీ స్లాటర్, ఏ స్టూపింగ్ హెవీ మ్యాన్ విత్ ఏ డ్రూపింగ్ మోస్టాచ్ ఎంటర్స్. హీఈస్ వేరింగ్ ఏ బ్లాక్ టైల్ కోట్, గ్రే ట్రౌజర్స్, ఏ బ్లాక్ టై అండ్ ఏ బౌలర్ హ్యాట్. మిస్ హెన్రీ స్లాటర్ అక్కడికి వచ్చారు. ఏ స్టూపింగ్, ఇక్కడ స్టూపింగ్ అంటే ఒక ఆ బాడీ అనేది బెండ్ చేస్తూ నడుస్తున్నాడు అన్నమాట. హెవీ మ్యాన్ విత్ ఏ డ్రూపింగ్ మోస్టాచ్. డ్రూపింగ్ మోస్ట్ అంటే జస్ట్ పెద్ద మోస్టాచ్ ఉంది. అక్కడికి వచ్చారు దాంతో. హీఈస్ వేరింగ్ ఏ బ్లాక్ టైల్ కోట్, ఒక కోట్ని వేర్ చేశారు. గ్రే ట్రౌజర్స్ ఉన్నాయి హ్యాండ్స్కి, అండ్ బ్లాక్ టై అండ్ ఏ బౌలర్ హ్యాట్, ఒక హ్యాట్ ఉంది అండ్ టై. హెన్రీ అంటున్నారు, ఐ ఆమ్ వాండరింగ్ ఇఫ్ దే విల్ కమ్ ఎట్ ఆల్. వెన్ యూ అండ్ ఎలిజబెత్ క్వారెల్, షీ సెడ్ షీ డిడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్ అగైన్. హెన్రీ అంటున్నాడు, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను వాళ్ళు వస్తున్నారంటే. నువ్వు ఎలిజబెత్ గొడవ పడినప్పుడు, ఇక్కడ క్వారెల్డ్ అంటే గొడవ పడినప్పుడు, తను చెప్పింది మీ హౌస్లో ఇక కాల్ పెట్టను అని. ఓకేనా, అందుకు హెన్రీ చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎలిజబెత్ జార్డెన్ అండ్ ఎలిజబెత్ బెన్ జార్డెన్ వస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పుడు మిసెస్ లాటర్ అంటుంది, షీ విల్ కమ్ ఫాస్ట్ ఇనఫ్ ఆఫ్టర్ హెర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్స్ లెఫ్ట్. You know how hard she can be when she likes. Where she gets it from, I can't tell. Father's left అంటే ఫాదర్ ఇక్కడ వదిలేసినవి షేర్ కోసం అనేది తను ఎంత ఫాస్ట్గా అయినా వచ్చేస్తుంది. నీకు తెలుసు తను ఏదైనా అనుకుంటే ఎంత ఫాస్ట్గా సాధిస్తుందో అని హెన్రీకి మిసెస్ లాటర్ చెప్తుందనమాట. హెన్రీ, ఐ సపోజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ, నాకు తెలుసు అది మన ఫ్యామిలీలోనే ఉంటుంది అని చిన్న పాజ్ ఇచ్చారు. అక్కడికి సీన్ కట్ అయిపోయింది. అప్పుడు హెన్రీ అంటున్నారు, వేర్ ఆర్ మై స్లిప్పర్స్, నా స్లిప్పర్స్ ఎక్కడున్నాయి అని మిస్సెస్ లాటర్ని అడుగుతున్నారు. మిస్సెస్ లాటర్ అంటుంది, ఇన్ ద కిచెన్, బట్ యూ వాంట్ ఏ న్యూ పెయిర్, దోస్ ఓల్డ్ వన్స్ ఆర్ నియర్లీ వార్న్ అవుట్. నియర్లీ బ్రేకింగ్ డౌన్ అని అర్థం వార్న్ అవుట్ అంటే. యూ డోంట్ సీమ్ టు రియలైజ్ వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. మై హార్ట్స్ ఫిట్ టు బ్రేక్ వెన్ ఐ సీ ద లిటిల్ ట్రిఫెల్స్ దట్ బిలాంగ్ టు ఫాదర్ లయింగ్ అరౌండ్ అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ దెమ్ అగైన్. బ్రిస్క్లీ, హియర్, యూ డిడ్ బెటర్ వేర్ దీ స్లిప్పర్ ఆఫ్ మై ఫాదర్స్ నౌ, ఇట్స్ లక్కీ హీ డిడ్ జస్ట్ గాట్ ఎ న్యూ పెయిర్. కిచెన్లో ఉన్నాయి కానీ నీకు ఇంకో కొత్త పెయిర్ కావాలి, అవి నిజంగా వార్న్ అవుట్ అయిపోయాయి. సో అండ్ ఇక్కడ వార్నౌట్ అంటే నియర్లీ బ్రేకింగ్ డౌన్ అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి. నేను ఇలా నన్ను ఎందుకు ఇలా మాట్లాడిస్తున్నారో నాకు తెలియదు కానీ నా హార్ట్స్ ఫిట్ టు బ్రేక్, నా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ద లిటిల్ ట్రిఫల్స్ దట్ బిలాంగ్ టు ఫాదర్, ఇక్కడ ట్రిఫల్స్ అంటే తను ఆ వాటికి ఇంపార్టెన్స్ ఇస్తుందనమాట. అవి అక్కడ లయింగ్ అరౌండ్ అంటే అక్కడ పడుండడం అనేది నేను చూడలేకపోతున్నాను అని చెప్తుంది. అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ దెమ్ అగైన్, ఇక ఆ స్లిప్పర్స్ని వాళ్ళ ఫాదర్ అనేవాళ్ళు యూజ్ చేయరు ఎందుకంటే అతను అప్స్టైర్స్లో చనిపోయి ఉన్నారు. బ్రిస్క్లీ, ఇక్కడ బ్రిస్క్లీ అంటే ఇన్ అన్ యాక్టివ్ ఎనర్జెటిక్ వే అనమాట. తను ఒక ఎనర్జెటిక్ మూడ్లో చెప్తుంది, హియర్ యూ డిడ్ బెటర్ వేర్ దీ స్లిప్పర్స్ ఆఫ్ మై ఫాదర్స్ నౌ, ఇది ఏంటంటే నువ్వు ఇప్పుడు ఈ స్లిప్పర్స్ వేసుకో అదే చాలా బెటర్ వే. ఇట్స్ లక్కీ హీ డిడ్ జస్ట్ గాట్ ఎ న్యూ పెయిర్, ఇప్పుడే అతను కొత్తవి కొన్నారు అని చెప్తుంది మిసెస్ లాటర్. హెన్రీ అంటున్నారు, దే విల్ బీ వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్ అంటే వైఫ్ని ఇలా చెప్తారు మై డియర్ అని. దే విల్ బీ వెరీ స్మాల్ ఫర్ మీ, అవి నాకు చాలా చిన్నవైపోతాయి అని చెప్తున్నాను. మిసెస్ లాటర్ అంటుంది, దే విల్ స్ట్రెచ్ వాంట్ దే, అవే సాగిపోతాయి. స్ట్రెచ్ అంటే మనం యూజ్ చేస్తున్న కొలిది సాగుతాయి అంటారు కదా అదనమాట. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దెమ్ వేస్టెడ్, నేను అవి వేస్ట్ అయిపోవాలనుకోవట్లేదు. మా ఫాదర్ చనిపోయాక అవి వేస్ట్ అవ్వాలని అనుకోవట్లేదు, మీరు వేసుకోండి అని చెప్తుంది. షీ హ్యాస్ ఫినిష్డ్ లయింగ్ ద టేబుల్, తను కూర్చొని ఉంది కదా నించుంది. హెన్రీ,
I have been thinking about that bureau of my father's that's in his bedroom. నేను ఆ ఓల్డ్ బ్యూరోని బ్యూరో గురించి ఆలోచిస్తున్నాను, ఏదైతే మా ఫాదర్స్ బెడ్రూమ్లో ఉందో హెన్రీ అని చెప్తుంది. యు నో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్టర్ హీ డెడ్ అతను చనిపోయాక నాకు అది కావాలని నీకు ముందే తెలుసు అని చెప్పింది మిస్సెస్ లాటర్. హెన్రీ అంటున్నాను, యు మస్ట్ అరేంజ్ విత్ ఎలిజబెత్ వెన్ యు ఆర్ డివైడింగ్ థింగ్స్ అప్. ఎలాగో ఎలిజబెత్ వస్తుంది కదా థింగ్స్ని డివైడ్ చేయడానికి, అప్పుడు నువ్వు తనని అడిగి అరేంజ్ చేసుకో అని హెన్రీ చెప్పాడు. మిస్సెస్ లాటర్ ఏమంది, ఎలిజబెత్ దట్ షార్ప్ షీ విల్ సీ I am after it and we will drive a hard bargain over it. Elizabeth's that sharp she will see I am after it. నేను ఆ బ్యూరో కోరుకుంటున్నానని ఎలిజబెత్కి తెలుసు. అండ్ వీ విల్ డ్రైవ్ ఎ హార్డ్ బార్గెయిన్ ఓవర్ ఇట్ మేము దాని గురించి ఎక్కువగా కొట్టుకోవలసి వస్తుంది. అంటే హార్డ్ బార్గెయిన్ అంటే అగ్రిమెంట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పీపుల్ అనమాట. మేము దాని గురించి హార్డ్ బార్గెయిన్ అంటే చాలా పెద్ద అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది అని మిస్సెస్ లాటర్ చెప్తుంది. హెన్రీ అంటున్నాడు, పెర్హాప్స్ షీఈస్ గాట్ హెర్ హై ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. హెన్రీ ఏమంటున్నానంటే తనకి కూడా ఆ బ్యూరోని తీసుకోవాలని తనకు కూడా ఉండవచ్చు, తన అయి కూడా దాని మీద పడవచ్చు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మిస్సెస్ లాటర్ ఇది ఎక్స్ట్రా పాయింట్లా ఉంది, లీవ్ ఇట్ ఇది ఎక్స్ట్రా పాయింట్. మిస్సెస్ లాటర్ చెప్తుంది, షీ ఈజ్ నెవర్ బీన్ హియర్ సిన్స్ ఫాదర్ బాట్ ఇట్. ఇఫ్ ఇట్ వాజ్ ఓన్లీ డౌన్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ హీజ్ రూమ్ షీ డిడ్ నెవర్ గెస్ ఇట్ వాజ్ ఇన్ అవర్ ఓన్. ఇక్కడ ఏం చెప్తుందంటే మిస్సెస్ లాటర్ ఈ వీళ్ళు ఎలిజబెత్ వాళ్ళకి నేను అసలు ఆ బ్యూరో ఫాదర్ కొన్నారనే తెలీదు, సో మంది కాదు అని వాళ్ళు గెస్ చేయలేరు అని చెప్తుంది ఎమిలియా. ఏంటి ఇక్కడ చూడండి, షీ డిడ్ నెవర్ గెస్ ఇట్ వజంట్ అవర్ ఓన్, అది మనది కాదని. ఇక్కడ ఒక నెగిటివ్ అనేది పాజిటివ్ సిచ్యువేషన్ రేజ్ చేస్తుంది, అది మనది కాదని వాళ్ళు గెస్ చెయ్యలేరు అని ఎమిలియా స్లాటర్కి చెప్తుంది. అప్పుడు హెన్రీ అంటున్నాడు, స్టార్టెల్డ్ ఎమిలియా హీ రైజెస్. ఇక్కడ స్టార్టెల్డ్ అంటే భయపెట్టడం అనమాట, కొంచెం గట్టిగా అని అనడం, ఎమిలియా అని గట్టిగా అన్నాడు. అప్పుడు ఎమిలియా అంటే మిస్సెస్ లాటర్ ఏమంటుంది, హెన్రీ వై షూడెంట్ వీ బ్రింగ్ దట్ బ్యూరో డౌన్ హియర్ నౌ, వీ కెన్ డూ ఇట్ బిఫోర్ దే కమ్. చూడండి తన మైండ్ సెట్ ఎలా ఉందో, వాళ్ళు రాకముందే ఆ బ్యూరోని ఫాదర్స్ రూమ్ నుంచి కిందకు తెచ్చామంటే అది ఫాదర్ది అని వాళ్ళు గుర్తుపట్టరు, అది మనదే అని వాళ్ళు అనుకుంటారు అని చెప్తుంది. హెన్రీ అంటున్నారు, స్టూపిఫైడ్ ఐ వుడెంట్ కేర్ టు, అంత స్టూపిడ్గా ఆలోచించుకో, అందుకే అండర్లైన్ చేశాను చూడండి, అంత స్టూపిడ్గా ఆలోచించుకో, నేను దాని గురించి కేర్ చేయను అని చెప్తుంటే మిస్సెస్ లాటర్ అంటుంది, డోంట్ లుక్ సో డాఫ్ట్, వై నాట్ అండ్ డాఫ్ట్ అంటే ఇక్కడ ఫూలిష్, అంత ఫూలిష్గా ఆలోచించుకో, ఎందుకు మనం అలా చేయకూడదు అని చెప్తుంది. హెన్రీ అంటున్నారు, ఇట్ డజంట్ సీమ్ డెలికేట్ సమ్హో. అవును అది డెలికేట్గా ఏం లేదు, చాలా గట్టిగానే ఉంది అని హెన్రీ అంటున్నాడు. మిస్సెస్ లాటర్ అంటుంది, We could put that shabby old chest of drawers upstairs where the bureau is now. Elizabeth could have that and welcome. I have always wanted to get rid of it. She points to the drawers. Will they get a chest of drawers unnayanta? Ante జస్ట్ డెస్క్స్ లాంటివి ఉన్నాయంట, అవి అప్స్టైర్స్లో పెట్టి మనం ఆ బ్యూరోని మన కిందకు తెచ్చుకుందాం, బ్యూరో ప్లేస్లో ఆ డ్రాయర్స్ అనేవి చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అనేవి పెడదామని చెప్తుంది. ఎవరు ఎమిలియా, ఏంటి తన ఎయిమ్ ఏంటి అంటే ఎలిజబెత్ డివైడింగ్ థింగ్స్ అప్పుడు దాన్ని పట్టుకెళ్ళిపోతుంది, అప్పుడు ఐ కెన్ గెట్ ద రిడ్ ఆఫ్ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అని తను చెప్తుంది. నాకు ఇక అవి వద్దనే అనిపిస్తుంది కాబట్టి తను పట్టుకెళ్ళిపోని అని చెప్తుంది అనమాట. షీ పాయింట్స్ టు ద డ్రాయర్స్, ఆ డ్రాయర్స్ని పాయింట్ చేస్తూ హెన్రీతో ఎమిలియా చెప్తుంది ఇలా అని, హెన్రీ సపోజ్ దే కమ్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్, మనం చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చేస్తే అని హెన్రీ భయపడుతున్నారు. అప్పుడు మిస్సెస్ లాటర్ ఏమంది, ఐ విల్ ఫాస్ట్ ఇన్ ద ఫ్రంట్ డోర్, గెట్ యువర్ కోట్ ఆఫ్ హెన్రీ, వీ విల్ చేంజ్ ఇట్. నేను ఫాస్ట్గా వెళ్ళి ఫ్రంట్ డోర్ని మూసేస్తాను, నువ్వు కోట్ తీసేవి, మనం ఫాస్ట్గా చేంజ్ చేసేద్దాం అని మిస్సెస్ లాటర్ అంటుంది. మిస్సెస్ లాటర్ గోస్ అవుట్ టు ఫాస్ట్ ఇన్ ద ఫ్రంట్ డోర్, హెన్రీ టేక్స్ హిస్ కోట్ ఆఫ్ మిస్సెస్ లాటర్ ఏపీస్. మిస్సెస్ లాటర్ వెళ్ళింది, ఫ్రంట్ డోర్ మూసేసింది అండ్ హెన్రీ కోట్ తీసేశాడు, మిస్సెస్ లాటర్ మళ్ళీ వచ్చేసింది. అప్పుడు మిస్సెస్ లాటర్ ఏమంటుంది, ఐ విల్ రన్ అప్ అండ్ మూవ్
move the chairs out of the way. Victoria appears, dressing according to her mother's instructions. నేను వెళ్ళి ఆ చైర్స్ని తీసేస్తాను అని చెప్తుంది. ఇంతలోపు విక్టోరియా వచ్చేసింది. మదర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డ్రెస్ చేసుకుని అక్కడికి వచ్చింది. విక్టోరియా అంటుంది, వాట్ హ్యావ్ యూ గాట్ యువర్ కోట్ ఆఫ్ ఫర్ ఫాదర్, నువ్వు ఎందుకు కోట్ తీసేసావు ఫాదర్ అని విక్టోరియా హెన్రీని అడుగుతుంది. హెన్రీ చెప్తున్నాడు, మదర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ గ్రాండ్ ఫాదర్స్ బ్యూరో డౌన్ హియర్. మీ గ్రాండ్ ఫాదర్ బ్యూరో ఉంది కదా, అది నేను అండ్ మీ మదర్ కలిసి ఆ బ్యూరోని కిందకు తెచ్చేద్దాం అనుకుంటున్నాం అని చెప్తున్నాడు హెన్రీ. అప్పుడు విక్టోరియా ఏమంది, ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్ అంటుంది. అంటే మీరు దాన్ని దొంగతనం చేయాలనుకుంటున్నారా? పించ్ అంటే కొట్టేయడం అనమాట. హెన్రీ అంటున్నాడు షాక్డ్, నో మై చైల్డ్, గ్రాండ్ పా గేవ్ ఇట్ టు యువర్ మదర్ బిఫోర్ హీ డెడ్. కాదు కాదు విక్టోరియా, మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయే ముందే మీ మదర్కి ఆ బ్యూరో అనేది ఇచ్చేశారు అని చెప్తున్నాడు విక్టోరియా. దిస్ మార్నింగ్, ఈరోజు మార్నింగా అని విక్టోరియా అడుగుతుంది. అప్పుడు హెన్రీ ఎస్ ఈరోజు మార్నింగే అని చెప్తున్నాడు. విక్టోరియా ఏమంటుంది, యా హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్. అవును తాతయ్య ఈరోజు మార్నింగ్ తాగేశారు. మిసెస్ లాటర్ ఎపీస్ క్యారింగ్ ఏ హ్యాండ్సమ్ క్లాక్ అండర్ హెర్ ఆర్మ్. తన చేతిలో క్లాక్ పెట్టుకొని మిసెస్ లాటర్ దిగుతూ ఉందన్నమాట. ఆ క్లాక్ ఇది చూడండి ఎంత బాగుందో. మిసెస్ లాటర్ అంటుంది, ఐ థాట్ ఐ డిడ్ ఫెచ్ దిస్ డౌన్ యాజ్ వెల్. షీ పుట్స్ ఇట్ ఆన్ ద మ్యాంటల్ పీస్. అంటే ఇక్కడ ఫెచ్ అంటే లాంగ్ ఫార్ అవే వెళ్ళి బ్రింగ్ బ్యాక్ అక్కడ నుంచి తేవడం అనమాట. షీ పుట్స్ ఆన్ ద మ్యాంటల్ పీస్. మ్యాంటల్ పీస్ హియర్ ఫైర్ పీస్ అనమాట. వుడ్తో కానీ లేదా మార్బుల్తో కానీ అది చేయబడుతుంది. అవర్ క్లాక్స్ వర్త్ నథింగ్ అండ్ దిస్ ఆల్వేస్ అపీల్ టు మీ. ఈ క్లాక్ వర్త్ అనేది ఇప్పుడు నథింగ్ అండ్ ఇది ఆల్వేస్ అపీల్ టు మీ. అంటే అది మనకి ఎపీల్ అంటే సీరియస్ ఆర్ అర్జెంట్ రిక్వెస్ట్ అనమాట. ఇది నా దగ్గరే ఉండాలని అనుకుంటున్నాను అని చెప్తుంది విక్టోరియా. దట్స్ గ్రాండ్ పాస్ క్లాక్. అది గ్రాండ్ పాస్ క్లాక్ కదా అని విక్టోరియా అంటుంది. మిసెస్ లాటర్, బీ క్వైట్, ఇట్స్ ఓవర్ నౌ, కమ్ హెన్రీ లిఫ్ట్ యువర్ హ్యాండ్. మిసెస్ లాటర్ అంటుంది, కామ్గా ఉండు, ఇది మనది ఇప్పుడు, హెన్రీ నువ్వు రా, నీ అన్ని పట్టుకో అని బ్యూరో తెచ్చింది. అప్పుడు హెన్రీ చెప్తుంది నీ అన్ని పట్టుకో అని. హెన్రీ అండ్ మిసెస్ లాటర్ వెరీ హాట్ అండ్ ఫ్లష్డ్ స్టాగర్ ఇట్ విత్ ఏ ప్రెటీ ఓల్డ్ ఫ్యాషన్ బ్యూరో కంటైనింగ్ ఏ లాక్డ్ డెస్క్. దే పుట్ ఇట్ వేర్ ద చెస్ట్ ఆఫ్ రైస్ వర్స్ అండ్ స్ట్రైట్ అండ్ ద ఆర్నమెంట్స్ ఎక్సెట్రా. దెర్ ఈజ్ ఏ నాక్ ఎట్ ద డోర్, ద నాకింగ్ ఈజ్ రిపీటెడ్. ఇక్కడ చూడండి, ఫ్లష్డ్ అంటే కష్టపడుతున్నారు ఆ బ్యూరో తేయడానికి. పర్సన్ స్కిన్ రెడ్ అండ్ బాట్ డ్యూ టు ఎమోషనల్ ఇల్నెస్ అనమాట. అక్కడ ఎమోషన్గా ఉన్నారు కదా వాళ్ళు, అందువల్ల ఆ తేయడానికి కష్టపడుతున్నారు. అండ్ ఇక్కడ స్టాగర్ అంటే మూవ్ అన్స్టెబిలిటీ హ్యావ్ టు ఫాల్. స్టాగర్ అంటే వాళ్ళు సరిగ్గా తేలేకపోతున్నారు, పడిపోయేటట్టు ఉన్నారు. అండ్ విత్ ఏ ప్రెటీ ఓల్డ్ ఫ్యాషన్ బ్యూరో, ఆ ఓల్డ్ ఫ్యాషన్ బ్యూరో అనేది కిందకు తెస్తూ ఉన్నారు. అక్కడ ఇంకా వాళ్ళు తెస్తుంటే డోర్ దగ్గర నాక్ నాక్ అంటే కొట్టే చప్పుడు వినిపిస్తుంది. ఆ చప్పుడు అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. విక్టోరియా అసోస్ ఇన్ బెర్న్ అండ్ మిసెస్ జార్డెన్. ద లెటర్ ఈజ్ ఎ స్టౌట్ కాంప్లేసెంట్ ఉమెన్ విత్ అన్ ఇరిటేటింగ్ ఎయిర్ ఆఫ్ బీయింగ్ ఆల్వేస్ రైట్. షీ ఈజ్ వేరింగ్ ఎన్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మౌనింగ్. బెర్న్ ఈజ్ ఆల్సో ఇన్ కంప్లీట్ న్యూ మౌనింగ్. He is rather a jolly little man, but at present trying to adapt himself to regrettable occasion. Mrs. Jordan sails into the room and solemnly goes straight to Mrs. Slater and kisses her. The men shake hands. ఇక్కడ చూడండి, విక్టోరియా అషర్స్. ఇక్కడ అషర్స్ అంటే షోయింగ్ పీపుల్ టు దేర్ సీట్స్. విక్టోరియా అనే బెన్ జార్డెన్కి అండ్ ఎలిజబెత్ జార్డెన్ వీళ్ళిద్దరికీ వాళ్ళ సీట్ని చూపిస్తుంది. ద లెటర్ ఈజ్ స్టౌట్. ద లెటర్ అంటే హియర్ లెటర్ మీన్స్ నియర్ టు ద ఎండ్ ఆఫ్ సిచ్యువేషన్. అక్కడ లెటర్ అంటే ఈజ్ ఏ స్టౌట్ కాంప్లేసెంట్ ఉమెన్. ఈ కాంప్లేసెంట్ అంటే ఇక్కడ ఎలిజబెత్ జార్డెన్ అనేవారు ఇంకా సాటిస్ఫై అవ్వట్లేదు తనకు ఉన్న వాటితో. ఉమెన్ విత్ అన్ ఇరిటేటింగ్ ఎయిర్, తన ఎయిర్ బాగాలేదని చెప్తుంది. అండ్ షీ ఈజ్ వేరింగ్ ఎన్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మౌనింగ్. అవుట్ఫిట్ అంటే వేర్ చేసుకునే వస్త్రాలు అనమాట. న్యూ మౌనింగ్ అంటే ఇక్కడ మౌనింగ్ అంటే ఎక్స్ప్రెసింగ్ సాడ్నెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి మౌనింగ్ అంటారు. అండ్ బెన్ కూడా మార్నింగ్ డ్రెస్సెస్లోనే ఉన్నారు. అండ్ అతను ఒక జాలీ మెన్ అనమాట. కానీ ఇక్కడ అడాప్ట్ అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా బిహేవ్ చేయడం. రిగ్రెటబుల్ ఒకేషన్ అంటే అన్డిసరబుల్, సాడ్ ఒకేషన్ అనే అర్థం అనమాట. దానికి సాడ్ ఒకేషన్కి వచ్చాడు కాబట్టి తను
దానికి తగ్గట్టుగా డ్రెస్ చేసుకొని అడాప్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. మిసెస్ జార్డన్ సెయిల్స్ ఇన్ టు ద రూమ్ అండ్ సోలమన్లీ స్ట్రైట్ టు మిసెస్ లాటర్ అండ్ కిసెస్ హెర్. సోలమన్లీ అంటే ఇక్కడ ఫార్మల్ అండ్ డిగ్నిఫైడ్గా వచ్చి హగ్ చేసుకొని కిస్ చేసుకుంది. ద మ్యాన్ షేక్ హ్యాండ్స్, మ్యాన్స్ ఇద్దరు హ్యాండ్స్ని షేక్ చేసుకున్నారు. ఓకేనా, ఇది అక్కడ జరిగిన సిచ్యువేషన్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అక్కడ స్టేజ్ పైన. ఓకేనా, మిసెస్ జార్డన్ అంటుంది, వెల్ ఎమిలియా అండ్ హీఈస్ గాన్ అట్ లాస్ట్. అంతా బాగుంది ఎమిలియా, అతనికి లాస్ట్ పోయారు అని చెప్తుంది. మిసెస్ లాటర్, ఎస్ హీఈస్ గాన్, హీ వాజ్ 72 ఏ ఫార్ట్ నైట్ లాస్ట్ సండే. షీ స్నిఫ్స్ బ్యాక్ ఏ టీయర్. అవును, అతను వెళ్ళిపోయారు. అతనికి ఫోర్ట్ నైట్స్ లాస్ట్ సాటర్డే, అతనికి 72 ఏజెస్ ఉంది. ఇక్కడ స్నిఫ్స్ అంటే డ్రా ఎయిర్ త్రోన్ న్యూస్ నోస్ అనమాట. జస్ట్ ఇలాగ నోస్తో ఎయిర్ని ఇలా బ్రీత్ చేయడం అంటారు. అండ్ బ్యాక్ ఎ టీయర్, ఒక టీయర్ వచ్చింది తనకి. బెన్ చిప్లీ, నౌ ఎమిలియా యు మస్ట్ నాట్ గివ్ ఏ, యు హ్యావ్ ఆల్ గాట్ టు డై సమ్ టైమ్ ఆర్ అదర్. నౌ ఎమిలియా యు మస్ట్ నాట్ గివ్ ఇవే, అంటే మనం కూడా ఎప్పుడో ఒకసారి చనిపోవలసిందే అని చెప్తున్నాడు బెన్. మిసెస్ జార్డన్, ఇక్కడ చిప్లీ అంటే చూడండి, చిప్లీ అంటే చీర్ఫుల్, నార్మల్గా చెప్తున్నాడు. మిసెస్ జార్డన్, అండ్ నౌ పెర్హాప్స్ యు విల్ టెల్ హస్ ఆల్ అబౌట్ ఇట్. ఇప్పుడు చెప్పు మనకి ఇదంతటి గురించి, ఎలా జరిగింది ఏంటి అని చెప్పు, ఎలా చనిపోయారు అని మిసెస్ జార్డన్ అంటుంటే మిసెస్ లాటర్ చెప్తుంది, ఫాదర్ హ్యాడ్ బిన్ మ్యారీడ్ దిస్ మార్నింగ్, హీ వెంట్ అవుట్ సూన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టు పే హిజ్ ఇన్సూరెన్స్. ఫాదర్ ఈరోజు మార్నింగ్ మ్యారీ చేసుకోవాలనుకున్నా అండ్ బ్రేక్ఫాస్ట్ తిని ఇన్సూరెన్స్ పే చేయడానికి వెళ్ళారు అని చెప్తుంది. అప్పుడు బెన్, మై వర్డ్ ఇట్స్ ఏ గుడ్ థింగ్ హీ డిడ్, అమ్మయ్య మంచి పని చేశాడు ఇన్సూరెన్స్ కట్టేసి అని బెన్ అంటున్నాడు. చూడండి, మళ్ళీ వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టాలి కదా, అందుకని బెన్ అలా అంటున్నాడు అనమాట. అప్పుడు మిసెస్ జార్డన్ అంటుంది, మిసెస్ జార్డన్ సేయింగ్ దట్ he always was thoughtful in that way, he was too honorable to have gone without paying his premium. అతను చాలా ఆలోచిస్తారు అలాంటి విషయాలు. అతను ఖచ్చితంగా ప్రీమియం కట్టకుండా వెళ్ళిపోరు, కట్టారు మంచి పని అని మిసెస్ జార్డన్ కూడా అంది. హెన్రీ అంటున్నాడు, అండ్ వెన్ ఐ కేమ్ ఇన్ ఐ ఫౌండ్ హిమ్ అండ్రెస్డ్ ష్యూర్ ఎనఫ్ అండ్ స్నగ్ ఇన్ బెడ్. అతను ఇంటికి రాగానే అతను చాలా అండ్రెస్డ్గా అంటే నీరసంగా ఉండి స్నగ్ ఇన్ బెడ్. ఇక్కడ స్నగ్ అంటే కంఫర్టబుల్ వామ్ బెడ్ అనమాట. బెడ్ మీద కంఫర్టబుల్గా పడుకున్నారు అని చెప్తున్నాడు హెన్రీ. మిసెస్ లాటర్ అంటుంది, అండ్ వెన్ హీ డిడ్ ఫినిష్ డిన్నర్ ఐ థాట్ ఐ డిడ్ టేకప్ ఎ బిట్ ఆఫ్ సంథింగ్ ఆన్ ఎ ట్రే, హీ వాజ్ లయింగ్ దేర్ ఫర్ ఆల్ ద వరల్డ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ అస్లీప్, సో ఐ పుట్ ద ట్రే డౌన్ ఆన్ ద బ్యూరో, కరెక్టింగ్ హెర్ సెల్ఫ్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ రైస్ అండ్ వెంట్ టు వేకెన్ హిమ్, హీ వాజ్ క్వైట్ కోల్డ్ అని చెప్తుంది. ఏంటి అంటే, నేను డిన్నర్ ఫినిష్ చేయగానే నేను ఒక ట్రేలో డిన్నర్ పట్టుకొని అతని దగ్గరికి వెళ్ళాను, కానీ అతను పడుకొని ఉన్నారు అనుకొని నేను అది బ్యూరో మీద పెట్టాను అని పొరపాటున చెప్పేసింది. అండ్ బ్యూరో ప్లేస్లో వీళ్ళు చెస్ట్ ఆఫ్ రాయర్స్ పెట్టేశారు కదా, మళ్ళీ తను తనే కరెక్ట్ చేసుకొని అదే చెస్ట్ ఆఫ్ రాయర్స్ అని చెప్పేసింది. అక్కడ తను పిలిచాను, తను క్వైట్ కోల్డ్గా కూడా ఉన్నారు, క్వైట్ అంటే చాలా ఎక్కువ కోల్డ్గా ఉన్నారు అనమాట. అయితే ఏ పాస్ దేర్ వైప్ దేర్ టీయర్స్ అండ్ స్నిఫ్ బ్యాక్ టీస్, మళ్ళీ సేమ్ స్నిఫ్ బ్యాక్ టీస్ అయింది. అండ్ వాళ్ళ ఐ వైప్ దేర్ ఐస్, వాళ్ళ కళ్ళని తుడుచుకున్నారు, వైప్ అంటే తుడుచుకోవడం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మిసెస్ లాటర్ అంటుంది, రైజింగ్ బ్రిస్క్లీ అట్ లెంత్ ఇన్ ఏ బిజినెస్ లైక్ టోన్, వెల్ విల్ యూ గో అప్ అండ్ లుక్ అట్ హిమ్ నౌ ఆర్ షల్ వీ హ్యావ్ టీ. రైజింగ్ బ్రిస్క్లీ, ఇక్కడ మళ్ళీ బ్రిస్క్లీ అంటే చూడండి, నేను ముందు చెప్పాను కదా బ్రిస్క్లీ అంటే ఇన్ అన్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ వే, మళ్ళీ ఎనర్జీగా వచ్చింది, టీయర్స్ లేవో ఏం లేవో లేకుండా ఒక బిజినెస్ లైక్ టోన్లో. ఓకే, మనం ఇప్పుడు ఫాదర్ని చూద్దామా లేదంటే టీ తాగుదామా అని మిసెస్ లాటర్ అడుగుతుంది. ఇవన్నీ క్యారెక్టర్స్ కదా, మీకు సరిగ్గా అర్థమవుతుందా లెసన్? నేను మళ్ళీ ఒకసారి రీకాల్ చేయనా? ఓకే, ఒకసారి వినండి. అయితే స్టార్టింగ్ ఏమైంది, ఫస్ట్ వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉన్నారు, అది ఎమిలియా చూసింది అండ్ విక్టోరియాని పిలిచి డ్రెస్ చేంజ్ చేసుకోమంది. వెంటనే హెన్రీ కూడా చూశాడు, హెన్రీ చూసి ఇప్పుడు ఎలిజబెత్ జార్డన్ అండ్ బెన్ జార్డన్ వస్తున్నారు, డ్రెస్ చేంజ్ చేసుకో అని విక్టోరియాకి చెప్తుంటే లాటర్ వచ్చి, అవునా వాళ్ళు వస్తున్నారా, మీరు గొడవ పడిన నుంచి వాళ్ళు రావట్లేదు కదా అని చెప్తున్నాడు, కానీ వాళ్ళు డివైడింగ్ థింగ్స్ అంటే వచ్చేస్తారు అని చెప్తుంది. అండ్ ఇక్కడ స్లిప్పర్స్ గురించి ప్రస్తావన అయింది, హెన్రీ స్లిప్పర్స్ హోల్డ్ అయిపోయాయి అనమాట, వాళ్ళు
ఫాదర్ స్లిప్పర్స్ వేసుకోమని మిస్సెస్ లాటర్ చెప్పింది. హెన్రీ అవి నాకు చిన్నవైపోతాయన్న పర్లేదు వేసుకోమని చెప్పేసింది. అండ్ ఇప్పుడు మిస్సెస్ లాటర్కి బ్యూరో మీద వెళ్ళింది కొన్ని బ్యూరో తెచ్చేద్దాం కిందకి. అండ్ మన ఓన్ చెస్ట్ డ్రాయర్స్ అనేవి నాకు అవి ఎలాగో వద్దు కాబట్టి అవి పైన పెట్టేద్దాం, అప్పుడు బ్యూరో మంది కాదని ఎలిజబెత్ జార్డెన్ అనుకోదు అని చెప్పి అక్కడ ఒక ప్లాన్ వేసి ఆ బ్యూరోని వాళ్ళు వచ్చేలోపు కిందకు తెచ్చేశారు. అండ్ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అనేవి పైన పెట్టేశారు. ఎలిజబెత్ జార్డెన్ అండ్ బెన్ జార్డెన్ వచ్చేసారు, వచ్చి మాట్లాడుకున్నారు, కొంచెం ఏడ్చారు. తర్వాత ఈ ఎమిలియా స్లాటర్ అలాగే క్లాక్ కూడా తెచ్చేసింది ఎమిలియా. అండ్ ఇప్పుడు ఎమిలియా స్లాటర్ అడుగుతుంది, ఇప్పుడు కప్ ఆఫ్ కాఫీ తాగుదామా లేదంటే ఫాదర్ దగ్గరికి వెళ్దామా అనేసి అడుగుతుంది. ఇప్పుడు ఈ ఫాదర్ ఏం చేశారంటే ప్రీమియం కట్టేశారని చెప్తున్నారు వీళ్ళు. ప్రీమియం కట్టేసినందుకు వీళ్ళు చాలా సంతోషిస్తున్నారు కూడా. ఇప్పుడు వరకు అయిన స్టోరీ ఇది, నెక్స్ట్ స్టోరీ తెలుసుకుందాం. చూడండి, వాట్ డూ యూ సే బెన్? మిస్సెస్ జార్డెన్ చూడండి మళ్ళీ వాళ్ళ హస్బెండ్ని అడుగుతుంది, మనం టీ తాగుదామా లేదంటే ఫాదర్ని చూద్దామా, ఏం చెప్తాను అని. బెన్, ఐఎమ్ నాట్ పర్టిక్యులర్, నాకు సరిగ్గా తెలియదు అని చెప్పేస్తున్నాడు మిస్సెస్ జార్డెన్ సర్వేయింగ్ ద టేబుల్. వెల్ దెన్ ఇఫ్ ద కిటిల్స్ రెడీ, సారీ కిటిల్ ఈజ్ రెడీ, వీ మే యాజ్ వెల్ హ్యావ్ టీ ఫస్ట్. సర్వేయింగ్ ద టేబుల్ అంటే ఎగ్జామింగ్ అండ్ రికార్డింగ్ ద అంటే జస్ట్ ఇక్కడ మన టేబుల్ని చూస్తూ ఉందన్నమాట. చూసుకొని ఇప్పుడు ఒక కెటిల్ రెడీ అయ్యి ఉంటే మనం టీయే తాగుదాం ఫస్ట్ అని జార్డెన్ చెప్తుంది మిస్సెస్ జార్డెన్. మిస్సెస్ లాటర్ పుట్స్ ద కెటిల్ ఆన్ ద ఫైర్ అండ్ గెట్స్ టీ రెడీ. ఫైర్ మీద కెటిల్ పెట్టేసి అప్పుడు టీ రెడీ చేస్తుంది ఎమిలియా. హెన్రీ అంటున్నాను, వన్ థింగ్ వీ మే యాజ్ వెల్ డిసైడ్ నౌ ఇస్ ద అనౌన్స్మెంట్ ఇన్ ద పేపర్స్. ఇప్పుడు మనం డిసైడ్ అయ్యి పేపర్స్ మీద అనౌన్స్ చేసుకుందాం, థింగ్స్ని డివైడ్ చేసుకుందాం అని హెన్రీ అంటున్నాడు మిస్సెస్ జార్డెన్. ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ దట్, వాట్ వుడ్ యూ పుట్ అని చెప్తున్నాడు. అంటే నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అని ఎలిజబెత్ చెప్తుంది. ఏమంటున్నారు, మీరేం పెడతారు, ఏ థింగ్స్ పెడదాం అని అనుకుంటున్నారనమాట. నెక్స్ట్ మిస్సెస్ జార్డెన్ అంటుంది, వెల్ వీ విల్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ టీ అండ్ వీ విల్ లుక్ తో దీస్ బిట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్. దెర్ ఈజ్ ఆల్ ద ఫర్నిచర్ ఇన్ హిజ్ రూమ్. ఆ ఫర్నిచర్ అంతా అతని రూమ్లో ఉంది కదా, ఆ థింగ్స్నన్నీ చూసి మనం డెసిషన్ తీసుకుందాం, టీ తాగాక డెసిషన్ తీసుకుందాం అని చెప్పేస్తుంది హెన్రీ అంటున్నాడు. దెర్ ఈజ్ నో జ్యువెలరీ ఆర్ వాల్యుబుల్స్ ఆఫ్ దర్ షార్ట్. మనం షార్ట్ చేసుకోవడానికి అక్కడ జ్యువెలరీస్ అండ్ వాల్యుబుల్ థింగ్స్ ఏం లేవు అని హెన్రీ చెప్తున్నాడు. అండ్ జార్డెన్ అంటున్నాడు, ఎక్సెప్ట్ ఈజ్ హీస్ గోల్డ్ వాచ్, హీ ప్రామిస్డ్ దట్ టు అవర్ జిమ్మీ. నేను ముందే చెప్పాను కదా జిమ్మీ ఎలిజబెత్ జార్డెన్ అండ్ బెన్ జార్డెన్ వాళ్ళ సన్ అని. అయితే ఆ గోల్డ్ వాచ్ అనేది జిమ్మీకి అతను ప్రామిస్ చేశారు కాబట్టి దాన్ని థింగ్స్తో డివైడ్ చేయకూడదు అని ఎలిజబెత్ జార్డెన్ చెప్పేస్తుంది. మిస్సెస్ లాటర్ అంటుంది, ప్రామిస్డ్ యువర్ జిమ్మీ, ఐ నెవర్ హెర్డ్ ఆఫ్ దెమ్. మీ జిమ్మీకి ప్రామిస్ చేశాడా, నేను అసలు వినే వినలేదే అంత మిస్సెస్ లాటర్ అంటుంటే మిస్సెస్ జార్డెన్, ఓ బట్ హీ డిడ్ ఎమిలియా. When he was living with us, he was very fond of Jimmy. అతను మాతో ఉండేటప్పుడు జిమ్మీ అంటే అతనికి చాలా ఇష్టం, సో అతనికి జిమ్మీకి ఇచ్చాడు ఎమిలియా అని చెప్తున్నాను మిస్సెస్ జార్డెన్. మిస్సెస్ స్లాటర్ అంటుంది, వెల్ అమేజ్డ్, ఐ డోంట్ నో. ఇక్కడ అమేజ్డ్ అంటే ఆశ్చర్యపోతున్నాను, నాకు తెలియదు అని చెప్తుంది. వెన్ ఎనీ హౌ దెర్ ఈజ్ హిజ్ ఇన్సూరెన్స్ మనీ, హ్యావ్ యూ గాట్ ద రిసిప్ట్ ఫర్ ద ప్రీమియం హీ పేడ్ దిస్ మార్నింగ్ అని బెన్ అడుగుతున్నాడు. బెన్ అంటే ఎలిజబెత్ వాళ్ళ హస్బెండ్ కదా, అతను ఎమిలియా వాళ్ళని అడుగుతున్నాడు. అతనికి ఇన్సూరెన్స్ మనీ ఉంది కదా, మార్నింగ్ కట్టిన ఇన్సూరెన్స్ యొక్క రిసిప్ట్ ఉందా మీ దగ్గర అని చెప్తున్నాడు మిస్సెస్ లాటర్. ఐ హావెంట్ సీన్ ఇట్, నేను చూడలేదు ఆ రిసిప్ట్ అని చెప్తుంది. విక్టోరియా జంప్స్ అప్ ఫ్రమ్ ద సోఫా అండ్ లుక్స్ బిహైండ్ ద టేబుల్. విక్టోరియా సోఫా మీద ఉన్నదే జంప్ చేసి టేబుల్ దగ్గరికి వచ్చి చెప్తుంది, మదర్ ఐ డోంట్ థింక్ గ్రాండ్పా వెంట్ టు పే హీస్ ఇన్సూరెన్స్ దిస్ మార్నింగ్. అమ్మ, గ్రాండ్పా మార్నింగ్ ఇన్సూరెన్స్ పే చేయడానికి వెళ్ళలేదు అనుకుంటున్నా నేను అని చెప్పింది మిస్సెస్ లాటర్. హీ వెంట్ అవుట్, అతను బయటకు వెళ్ళారు అని మిస్సెస్ లాటర్ అంటుంది. విక్టోరియా, ఎస్ బట్ హీ డిడెంట్ గో ఇన్ టు ద టౌన్. అతను బయటకు వెళ్ళారమ్మా కానీ టౌన్కి వెళ్ళలేదు అని చెప్తుంది. ఎవరు, విక్టోరియా చెప్తుంది వాళ్ళ మదర్కి, హీ మెట్ ఓల్డ్ మిస్టర్ టాటర్ షెల్ డౌన్ ద స్ట్రీట్ అండ్ దే వెంట్ ఆఫ్ పాష్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్. అతను కింద వెళ్ళి
టాటర్ షాల్ని కలిసి అలా చర్చికి వెళ్ళారమ్మా, ఫిలిప్పీన్స్ చర్చ్కి అని చెప్తుంది విక్టోరియా. బెన్, డూ యూ థింక్ హ్యాజ్ ఇన్ పేడ్ ఎట్, వాజ్ ఇట్ ఓవర్ డ్యూ? బెన్ అడుగుతున్నాడు విక్టోరియాకి, నువ్వు అతను అయితే పే చేయలేదంటావా, అది ఓవర్ డ్యూ ఉండిపోయిందా ఇన్సూరెన్స్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు మిస్సెస్ లాటర్, ఐ షుడ్ థింక్ ఇట్ వాజ్ ఓవర్ డ్యూ. అవును, అది ఓవర్ డ్యూ ఉండిపోయి ఉంటుంది అని మిస్సెస్ లాటర్ చెప్తుంది. మిస్సెస్ జార్డెన్ అంటుంది, సంథింగ్ టెల్స్ మీ హీ ఈజ్ నాట్ పేడ్ ఇట్. అవును, అతను కట్టలేదని నాకు చెప్ నాకు అనిపిస్తుంది అని మిస్సెస్ జార్డెన్ అంటుంది. బెన్, ఇట్ ద డ్రంకెన్ ఓల్డ్ బెగర్ అని తిడుతున్నాడు అనమాట. ముందు చూడండి, అదొక చాలా మంచి పని చేశాడు అన్నాడు, కానీ ఇక్కడ ద డ్రంకెన్ ఓల్డ్ బెగర్ అని తిడుతున్నాడు అని చెప్తున్నారు అనమాట. బెన్, నెక్స్ట్ మిస్సెస్ జార్డెన్, హీఈస్ డన్ ఇట్ ఆన్ పర్పోజ్ జస్ట్ టు ఎన్నాయ్ హర్స్. అదొక పర్పోజ్, అదొక ప్లాన్ మీదే చేశారు, మనకి యాంగ్రీ రావడానికే చేశారు అని చెప్తుంది. ఎవరు ఇక్కడ? ఎలిజబెత్ జార్డెన్. మిస్సెస్ లాటర్ అంటున్నారు, మిస్సెస్ లాటర్, ఆఫ్టర్ ఆల్ ఐ హ్యావ్ డన్ ఫర్ హిమ్, హ్యావింగ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఇన్ ద హౌస్ దీస్ 3 ఇయర్స్, ఇట్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ స్విండ్లింగ్. అయితే నేను ఇతన్ని ఈ 3 ఇయర్స్ ఇంట్లో ఉంచాను అండ్ నేను చాలా చేశాను అతనికి, ఫాదర్కి అని చెప్తుంటే మిస్సెస్ జార్డెన్ అంటుంది, ఐ హ్యాడ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఫర్ 5 ఇయర్స్, నేను 5 ఇయర్స్ ఉంచాను అని చెప్తుంది మిస్సెస్ లాటర్. అండ్ యూ ఆర్ ట్రయింగ్ టు టర్న్ హిమ్ ఓవర్ టు హర్స్ ఆల్ ద టైమ్, నువ్వు ఎప్పుడు అతనికి మా ఇంటికే పంపించేద్దాం అనుకుంటావు అని చెప్తుంది. ఎవరు? మిస్సెస్ లాటర్. టర్న్ హిమ్ ఓవర్ అంటే మా ఇంటి వైపు పంపించేద్దాం అనుకుంటావని. హెన్రీ, బట్ we don't know for certain that he is not paid the premium. కానీ మనకి అతనికి ప్రీమియం కట్టలేదని మనకు తెలియలేదు అని వాళ్ళు బాధపడుతున్నారు మిస్సెస్ లాటర్. విక్టోరియా, రన్ అప్ స్టైర్స్ అండ్ ఫిచ్ దట్ బంచ్ ఆఫ్ కీస్ అండ్ దట్స్ ఆన్ యువర్ గ్రాండ్ పాస్ డ్రెస్సింగ్ టేబుల్. విక్టోరియా, పైకి వెళ్ళి ఆ బంచ్ ఆఫ్ కీస్ అక్కడ ఉంటాయి, అవి తీసుకొని రా గ్రాండ్ పాస్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అని చెప్తుంది అనమాట. ఎవరు? ఎమీలియా విక్టోరియాకి చెప్తుంది. ఓకేనా, ఇక్కడ ఫిచ్ అంటే అవి తీసుకొని రా అంటే అది వెళ్ళి దాన్ని బ్రింగ్ బ్యాక్ ద కీస్ అని అర్థం అనమాట. విక్టోరియా టిమిడ్లీ, ఇన్ గ్రాండ్ పాస్ రూమ్, అంటే విక్టోరియా గ్రాండ్ పాస్ రూమ్లోనా అని చాలా భయంగా అడుగుతుంది. ఎస్, ఐ డోంట్ లైక్ టు, నాకు వెళ్ళాలని లేదు అని చెప్తే మిస్సెస్ లాటర్ అంటుంది, డోంట్ టాక్ సో సిల్లీ, దెర్ ఈజ్ నో వన్ హూ కెన్ హర్ట్ యూ. విక్టోరియా గోస్ అవుట్ రిలక్టెంట్లీ. ఇక్కడ రిలక్టెంట్లీ అంటే అన్విల్లింగ్లీ అండ్ హెసిటేటింగ్ అనమాట. తనకి ఇష్టం లేదు కానీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వెళ్తుంది అనమాట. రిలక్టెంట్లీ అంటే అన్విల్లింగ్లీ. మిస్సెస్ లాటర్ ఎలా అయినా వెళ్ళమంటుంది. వీ విల్ సీ ఇఫ్ హీఈస్ లాక్డ్ ద రిసిప్ట్ అప్ ఇన్ ద బ్యూరో. మనము చూద్దాం అతను బ్యూరోలో పెట్టేశారేమో రిసిప్ట్ అని చెప్పి లా ది కీ తీసుకొని రమ్మంది పైకి వెళ్ళి. అండ్ నెక్స్ట్ ఇదే పిక్ ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది చూడండి. బెన్ అంటున్నాడు, ఈ వేర్ ఇన్ దిస్ థింగ్, హీ రైజెస్ అండ్ ఎగ్జామిన్ ఇస్తుంది. అదే బ్యూరోలో పెట్టేశాడేమో ఆ లాక్ పైన ఉంది తీసుకురా అని ఎమిలియా విక్టోరియాకి చెప్పింది కదా. అప్పుడు బెన్ అంటున్నాడు, ఎక్కడ? ఈ బ్యూరోలోనా అని ఆ బ్యూరోని ఎగ్జామిన్ చేస్తుంటే మిస్సెస్ జార్డెన్ ఆల్సో రైజింగ్, వేర్ డిడ్ యూ పిక్ దట్ అప్ ఎమిలియా, ఇట్స్ న్యూ సీన్స్ లాస్ట్ ఐ వాజ్ హియర్. నేను లాస్ట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అది కొత్తగా ఉంది కదా, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చా అని ద ఎగ్జామిన్ క్లోజ్గా ఎగ్జామిన్ చేసేసారు మిస్సెస్ లాటర్ అంటున్నాడు. ఓ, హెన్రీ పిక్ ఇట్ అప్ వన్ డే. విక్టోరియా రిటర్న్స్ వెరీ స్కేర్డ్, షీ క్లోజెస్ ద డోర్ ఆఫ్టర్ హెడ్. అయితే హెన్రీ ఒకరోజు తెచ్చేసాడు అని చెప్పింది. విక్టోరియా మళ్ళీ వచ్చేసింది, చాలా భయపడుతుంది. ఇక్కడ స్కేర్డ్ అంటే జస్ట్ స్కేర్డ్ అంటే భయపడడం అంతేని. స్కేర్డ్, హీ క్లోజెస్ ద డోర్ ఆఫ్టర్ హెర్. తను డోర్ క్లోజ్ చేసుకుంది. మదర్, మదర్ అని అరుస్తుంది. అండ్ వాట్ ఈజ్ ఇట్ చైల్డ్ అని మిస్సెస్ లాటర్ అడిగితే గ్రాండ్ పాస్ గట్టింగ్ అప్ అని అంటుంది. బెన్ అంటున్నాడు, వాట్? మిస్సెస్ లాటర్, వాట్ డూ యూ సే, గ్రాండ్ పాస్ గట్టింగ్ అప్? ద చైల్డ్స్ క్రేజీ, చాలా క్రేజీగా మాట్లాడుతుంది అనుకున్నారు. డోంట్ టాక్ సో సిల్లీ, డోంట్ యూ నో యువర్ గ్రాండ్ పాస్ డెడ్? మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయారని తెలియదా విక్టోరియా? నువ్వు అతను ఎలా అంత సిల్లీగా ఎలా మాట్లాడుతున్నా అని ఎమిలియా అనేస్తుంది. విక్టోరియా, నో నో, హీఈస్ గెటింగ్ అప్, ఐ సా హిమ్, కాదు కాదు అతను లెగుస్తున్నారు, నేను చూశాను అని విక్టోరియా అంటుంది. దే ఆర్ ట్రాన్స్ఫిక్స్డ్ విత్ అమేజ్మెంట్. విక్టోరియా క్లింగ్స్ టు మిస్టర్ స్లాటర్. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫిక్స్డ్ అంటే మోషన్లెస్ అనమాట, అంటే భయపడుతున్నారు.
ట్రాన్స్ఫిక్స్డ్ అంటే ఏంటి, మోషన్లెస్ అంటే భయపడుతున్నారు చాలా. ఏంటి ఇది ఇలా జరుగుతుంది, అది గోస్టా లేదా ఫాదరా అని తెలుసుకోలేకపోతున్నారు. క్లింగ్స్ టు మిస్టర్ స్లాట్, క్లింగ్స్ అంటే ఇక్కడ టైట్లీ హోల్డ్ అండ్ పట్టేసింది వాళ్ళ డాడీకి వెళ్ళి. సడన్లీ హిస్ట్ లిజన్ బెర్న్ అని అంటున్నాడు. సడన్లీ హిస్ట్ లిజన్ పగండి వినండి అటువైపు అన్న. ద లుక్ ఎట్ ద డోర్, ఏ స్లైట్ చక్లింగ్ ఈజ్ హియర్ ఫ్రమ్ అప్స్టైర్స్. ద డోర్ ఓపెన్స్ రివీలింగ్ అన్ ఓల్డ్ మ్యాన్ క్లాడ్ ఇన్ ఎ ఫేడెడ్ బట్ గ్రే డ్రెస్సింగ్ బ్రౌన్. హీఈస్ ఇన్ హీస్ స్టాక్ జన్ ఫీట్ ఆల్తో ఓవర్ 70 హీ ఈస్ విగరస్ అండ్ వెల్ కలర్డ్. హిస్ బ్రైట్ మెలీషియస్ ఐస్ ట్వింకిల్ అండర్ హిస్ హెవీ రెడిష్ గ్రే ఐబ్రోస్. హీఈస్ ఆబ్వియస్లీ ఎదర్ ద ఓల్డ్ మ్యాన్ అబెల్ మేరీ వెదర్ ఆర్ ఎల్స్ హీస్ గోస్ట్. ఇక్కడ అబెల్ మేరీ వెదర్ అనేవారు ఆ డోర్ తీసుకొని, విక్టోరియా డోర్ వేసేసింది కదా, ఆ డోర్ తీసుకొని కిందకు వచ్చేస్తున్నాడు. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే స్లైట్ చక్లింగ్ అంటే చిన్న లాఫ్ అనమాట. అతను కొంచెం నవ్వుతున్నారు. అండ్ ఇక్కడ రివీలింగ్ అంటే మేక్ ఇంట్రెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ డోర్ ఓపెన్స్ రివీలింగ్ అన్ ఓల్డ్ మ్యాన్. అక్కడ ఓల్డ్ మ్యాన్ రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఎందుకు అలా జరుగుతుందో తెలియట్లేదు, అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. ఇక్కడ ఫేడెడ్ అంటే గ్రాడ్యువల్లీ ఫెయింట్ అండ్ డిసప్పీర్. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. డిసప్పీర్ క్లేడ్ ఇన్ ఫేడెడ్ అంటే కొంచెం బాగా కనిపించట్లేదు వాళ్ళకి అలా అనమాట. నెక్స్ట్ మెలీషియస్ అంటే టు డూ హార్మ్. అతని ఐస్ కూడా చాలా దీనిగా విగోరియస్గా, అతను కూడా విగోరియస్గా ఉన్నారు. అతను 70 దాటినప్పటికీ అతను విగోరియస్గా ఉన్నారు, స్ట్రిక్ట్గా అండ్ వెల్ కలర్డ్గా ఉన్నారు. ఐస్ రెడ్డిష్ గ్రే ఐబ్రోస్ అంట ట్వింకిల్గా ఉన్నాయని జస్ట్ సంబోధిస్తున్నారు. హీఈస్ ఆబ్వియస్లీ అంటే అతను నార్మల్గా సాధారణంగా ఓల్డ్ మ్యాన్ అబెల్ మేరీ వెదర్ అనైనా అవ్వచ్చు, లేదంటే అతని గోస్ట్ అయినా అవ్వచ్చు. అతను ఏంటి అసలు అబెల్ మేరీ వెదర్ వాళ్ళ గోస్ట్, మేరీ వెదర్ యొక్క గోస్ట అనేది మనం ద డియర్ డిపార్టెడ్ 2లో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్, వెయిట్ చేస్తూ ఉండండి సెకండ్ పార్ట్ కోసం.